ఈరోజు మనం మన వీడియోలో ఎన్పిఎస్ లేదా సిపిఎస్ మన పెన్షన్ స్కీమ్ యొక్క మిస్సింగ్ క్రెడిట్స్ని ఎలా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మిస్సింగ్ క్రెడిట్స్ కానీ మనం ఐడెంటిఫై చేసుకుంటే వాటిని ఎట్లాగా మన అకౌంట్లో క్రెడిట్ చేసుకోవాలి, అవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అందుకోసం ముందుగా మనం నేషనల్ పెన్షన్ సిస్టమ్ లేదా ఎన్పిఎస్ వెబ్సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లో మన ప్రాన్ నెంబర్ని యూజర్ ఐడిగా మనం ముందే సెట్ చేసుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ని క్యాలిక్యులేషన్ చేసి కరెక్ట్గా ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేసినట్టయితే మనం ఇక్కడ మన ఎన్ఎస్డిఎల్ యొక్క అకౌంట్లోకి లాగిన్ అవుతాం. ఫ్రెండ్స్, ఇక్కడ మన ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్లోకి మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మనం ఇయర్ వైజ్గా మన సిపిఎస్ అకౌంట్ స్టేట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనం ఈ ట్యాబ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ట్రాన్జాక్షన్ స్టేట్మెంట్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. మెను ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్వార్టర్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. జనరేట్ స్టేట్మెంట్ అని క్లిక్ చేస్తే మనకు ఆ ఇయర్ యొక్క మనకు స్టేట్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇలా మీ సిపిఎస్ అమౌంట్ ఎప్పటి నుంచి అయితే కట్ అవుతుందో అప్పటి నుంచి మీరు స్టేట్మెంట్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. ఇక్కడ మీకు ఏ మంత్కి సంబంధించినటువంటివి క్రెడిట్ అయ్యాయో ఇక్కడ మన స్టేట్మెంట్లో కనిపిస్తుంటాయి. వీటన్నిటినీ కూడా నోట్ చేసుకొని ఏవైతే మీకు క్రెడిట్ కాలేదు వాటన్నిటినీ కూడా మీరు ఒకవైపు నోట్ చేసుకోండి. వాటన్నిటినీ మనం ఈ ప్రొఫార్మాలో ఫస్ట్ కాలంలో రాయడం జరుగుతుంది. ఇలా మనకు ఏ మంత్ మిస్ అయింది అనేటువంటిది మనం నోట్ చేసుకున్న తర్వాత మనం ఫైనాన్షియల్ ఇయర్ యొక్క స్టేట్మెంట్ని ఈ ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ నుంచే కాకుండా మరో పద్ధతి ద్వారా కూడా మనం మన స్టేట్మెంట్ అంతా కూడా చూడవచ్చు. దానిలో మన మిస్ అయినటువంటి క్రెడిట్స్ని మనం తెలుసుకోవచ్చు. అందుకోసం మీరు ఇక్కడ సిపిఎస్ డిస్ప్లే తెలంగాణ అని టైప్ చేయండి. తెలంగాణ వాళ్ళు ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్స్లో మీరు ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి. ఇది మీకు సిపిఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి చేయబడినటువంటి సిపిఎస్ అమౌంట్ ఇందులో ఉంటుంది. నేను నా మిస్ అయినటువంటి క్రెడిట్స్ అన్నింటినీ కూడా నోట్ చేసుకొని ప్రొఫార్మాలో ఈ విధంగా ఫస్ట్ కాలంలో రాసుకున్నాను. ఇయర్ వైజ్గా మంత్ వైజ్గా వాటన్నిటినీ కూడా మళ్ళీ ఈ ట్యాబ్లో వెరిఫై చేసుకుంటున్నాను. ఇది వెరిఫై చేసుకోవడం కోసం మనకు ముందుగానే ఇండికేషన్స్ ఇక్కడ ఇచ్చారు స్టేటస్ రూపంలో. స్టేటస్ అనేది కనుక 4 అనేటువంటిది ఉంటాయి. ఇక్కడ ఈ కాలంలో స్టేటస్ అనేది 4 ఉంటే మనకు సిపిఎస్ అమౌంట్ అనేటువంటిది క్రెడిట్ అయింది అని అర్థం. ఒకవేళ 3 ఉంటే అది పెండింగ్ ఉంది, క్రెడిట్ అవుతుంది అని అర్థం. ఒకవేళ 0 కానీ 1 కానీ కనిపిస్తే మీకు ఇక్కడ స్టేటస్లో అది క్రెడిట్ కాలేదు అని అర్థం. దాన్ని మనం ఇక్కడ ఈ ప్రొఫార్మాలో నోట్ చేసి తగిన డీటెయిల్స్తో మనం డిడిఓ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ముందుగా మనకు ఏవైతే మిస్ అయినాయో ఐడెంటిఫై చేసినవి చూసుకుందాం. ఇక్కడ 1 అనేటువంటి దాన్ని స్టేటస్ చూడండి, 1 లేదా 0. నేను ఐడెంటిఫై చేసిన వాటిలో ఒకటిని మీకు చూపిస్తున్నాను చూడండి. ఏప్రిల్ 2016, ఇక్కడ ఏప్రిల్ 2016కు సంబంధించి నాకు ఇక్కడ 1 అనేటువంటిది స్టేటస్ కోడ్గా చూపించడం జరిగింది. నా శాలరీ నుంచి డిడక్ట్ అయిన సిపిఎస్ అకౌంట్లో యాడ్ కాలేదు అని అర్థం. ఏ మంత్ అయితే మీకు క్రెడిట్ కాలేదు దాని బేసిక్ పే, దానికి సంబంధించి డిఏ, ఈ రెండు యాడ్ చేసి టోటల్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటినీ మనము ఈ టేబుల్లోనే చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఏప్రిల్ 2016కు సంబంధించినటువంటి బేసిక్ పే అనేది ఇక్కడ ఉంది చూడండి, అలాగే డిఏ అమౌంట్ అనేది ఇక్కడ ఉంది. ఈ అమౌంట్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇది బేసిక్, ఇక్కడ చూడండి బేసిక్ అనేది 26,600, అలాగే డిఏ అనేది 4,042. ఇందులో నుంచే నేను దాన్ని తీసుకొని ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రొఫార్మాలో మనం ఎంటర్ చేసిన టోకెన్ నెంబర్ అనేటువంటిది ఈ టేబుల్లోనే ముందుగా ఉంది చూడండి. ఇది దానికి సంబంధించి టోకెన్ నెంబర్, ఇది కూడా నేను ప్రొఫార్మాలో ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు సిపిఎస్ అమౌంట్ అనేది ఇంత క్రెడిట్ కావాలి అని ఇక్కడ చూపించింది. ఇది మనకు క్రెడిట్ కావాల్సి ఉంది, అదే నేను ఇక్కడ ప్రొఫార్మాలో కూడా ఎంటర్ చేసుకున్నాను. దీనికి సంబంధించిన ఈ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ
ఇక్కడ మీరు ఏదైతే ఐడెంటిఫై చేశారో ఆ టోకెన్ నెంబర్ సహాయంతోనే మనం గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్, బిల్ ఎన్కాష్మెంట్ డేట్ని తెలుసుకోవడం జరుగుతుంది. అందుకోసం మీరు ఇక్కడ గూగుల్ సెర్చ్లో తెలంగాణ ట్రెజరీ బిల్ డీటెయిల్స్ అని సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేయగా వచ్చినటువంటి మొదటి రిజల్ట్ని తీసుకోండి. ఇక్కడ మీరు ట్రెజరీ సైట్లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క టోకెన్ నెంబర్ యొక్క వివరాలు తెలుసుకోవాలో ఆ ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఏప్రిల్ 2016కు సంబంధించిన డీటెయిల్స్ కావాలి. ఆదిలాబాద్ ట్రెజరీ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చెన్నూరుగా. ఇక్కడ నేను ఐడెంటిఫై చేసినటువంటి టోకెన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్పై ప్రెస్ చేయండి. ఇందులో మీకు ఆ మంత్కు సంబంధించి టోకెన్ నెంబర్తో గ్రాస్ అమౌంట్, నెట్ అమౌంట్ అనేది ఇక్కడ ఉన్నాయి చూడండి. సిపిఎస్కి సంబంధించినటువంటి గ్రాస్ అమౌంట్ ఇది. దీన్ని నేను ప్రొఫార్మాలో ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రొఫార్మాలో నేను ఈ గ్రాస్ అమౌంట్నే ఎంటర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ నెట్ అమౌంట్, ఈ నెట్ అమౌంట్ కూడా ఈ టోకెన్ నెంబర్ సహాయంతో మనం తెలుసుకున్నాం. దాన్ని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది బిల్ ఎన్కాష్మెంట్ డేట్. ఈ పెయిడ్ డేట్, ఎన్కాష్మెంట్ డేట్ ఒకటే. ఈ పెయిడ్ డేట్ని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ రాస్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మిస్ అయినవి ఐడెంటిఫై చేసాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, బేసిక్ పే, డిఏ, తర్వాత టోటల్, నెక్స్ట్ ఎంత అయితే మనకు రికవరీ కావాలో ఆ అమౌంట్ని ఎంటర్ చేశాము. ఇక్కడ టోకెన్ నెంబర్స్ని తీసుకొని వాటికి సంబంధించిన గ్రాస్, నెట్, ఎన్కాష్మెంట్ డేట్ ఇలా పూర్తి వివరాలు నింపిన తర్వాత ఈ ప్రొఫార్మాలో సిగ్నేచర్ ఆఫ్ ద డీడీఓ అని ఉంది కదా, ఇక్కడ మన డీడీఓని లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ యొక్క సిగ్నేచర్తో అటెస్ట్ చేయించి దీనికి డీడీఓ ద్వారా ఒక కవరింగ్ లెటరు, అలాగే ట్రెజరీ ద్వారా ఒక కవరింగ్ లెటరు, ఇలా డీడీఓ కవరింగ్ లెటరు, ఎస్టీఓ కవరింగ్ లెటరు, దాంతోపాటు ఏవైతే మనకు మిస్ అయినాయని మనం ఐడెంటిఫై చేశామో స్టేట్మెంట్లు, ఈ స్టేట్మెంట్ని కూడా మనం ప్రింట్ తీసి దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది ప్రొఫార్మాకి. ఈ ఫామ్స్ అన్నింటినీ కూడా మనము మన ట్రెజరీ ఆఫీస్లో ఇచ్చినట్టయితే వాళ్ళు దాన్ని డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అక్కడ పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మనకు ఒక 15 డేస్ లోపు మన సిపిఎస్ అకౌంట్లో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం ఈ సిపిఎస్ మిస్సింగ్ క్రెడిట్ ప్రొఫార్మాని డీడీఓ ద్వారా ఎస్టీఓకి, ఎస్టీఓ ద్వారా డీటీఓకి మాన్యువల్గా పంపించేవాళ్ళం. కానీ త్వరలో డీడీఓకి మాత్రమే మనం ప్రొఫార్మాని సబ్మిట్ చేస్తే చాలు. డీడీఓ గారు వివరాలను పరిశీలించి ఆన్లైన్లోనే ఎస్టీఓకి ఫార్వర్డ్ చేసే ఆప్షన్ వస్తుంది. కానీ ఈ కొత్త విధానంపై ఇంకా ఏ అప్డేటు రాలేదు. ఏదేమైనా మనం ఈ ప్రొఫార్మాని నింపక తప్పదు. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రొఫార్మాను ఎలా ఫిల్ చేయాలో తెలుసుకున్నాం. ఈ ప్రొఫార్మాలన్నింటినీ నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ప్రొఫార్మా ఫిల్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వచ్చినట్టయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి, మీ డౌట్స్ని క్లియర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.